మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి కాగలనే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి నేను రద్దు చేస్తాను, ఇది రైతులకు ఉపయోగం కాదు, ఇది ముఖ్యమైనది మన రైతులకి. నెహ్రూ గారు తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రి అయ్యి జై కిసాన్ జై జవాన్, రా దేశ సరిహద్దుల్లో జవాన్ లేకపోతే ఈ దేశం లేదు. రాష్ట్రానికి గాని దేశానికి గాని రైతు శ్రమించి పిడికడ అన్నం పెట్టకపోతే దేశ సౌభాగ్యత లేదు. ఇవాళ పాలు మనం, కూరగాయలు మనం, ఒడ్లు మనం, ఇవన్నీ లేకపోతే ఏ డిపార్ట్మెంట్ కూడా మనజాలదు. ప్రతి డిపార్ట్మెంట్ ఒక రైతు డిపార్ట్మెంట్ మీద ఆధారపడి ఉన్నటువంటి సమస్య. అందుకనే చంద్రబాబు నాయుడు గారు మన యొక్క దుస్థితి గమనించి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అది కొలతలు సరిగా లేవు, రాళ్లు బీకేసుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, ఇదంతా గమనించి ఆయన దృష్టికి పోతే ఆయన నేను ఇది రద్దు చేస్తానని చెప్పి చేశాడు. రైతులకి మంచి వజ్రాల పోసుకాయ ఇచ్చి మన భూమి మీద ఇతరులు ఎవరు దండయాత్ర చేయకుండా అన్ని సక్రమంగా నెరవేరుతానని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం తొందరలో మనకు పుస్తకాలు వస్తాయి, ఇది నెరవేరుద్ది. హ్యాట్స్ ఆఫ్ ఫోన్సేకన్ చీఫ్ మినిస్టర్ గారు. రాష్ట్ర ముఖ్యమంత్రులందరూ సభకు ఇచ్చేసినటువంటి అతిరథ మహారథులు, మాన్య శ్రీ గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మంత్రివర్యులు స్వామి గారికి, గొట్టిపాటి రవికుమార్ గారికి, శాసనసభ్యులందరికీ, పార్లమెంటు సభ్యులందరికీ, అలాగే ఈ సభకు ఇచ్చేసినటువంటి కార్యకర్తలకి, గ్రామ నాయకులకు, ఆడపడుచులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాను. మాకు ఇది వరకు బస్సు రావాలంటే పెద్ద ఇబ్బందిగా ఉండేది, ఊళ్ళోకి రావాలంటే ఆటో 50 రూపాయలు ఇచ్చినా కూడా ఆటో రాని పరిస్థితిలో ప్రభుత్వం వచ్చిన 30 రోజుల్లోనే మా ఊరికి తార్ రోడ్ వేసి అందరికీ ప్రయాణం సునాశంగా చేసిన తెలుగుదేశం ప్రభుత్వాన్ని మేము అభినందించగా తప్పదని మీ అందరికీ సభాముఖం తెలియజేస్తున్నాను. మా ముఖ్యమంత్రి గారి ప్రభుత్వంలో ఇలాగే ప్రతి ఒక్క సమస్య కూడా ఎను వెంటనే పరిష్కరించి ప్రతి ఒక్క గ్రామాన్ని సస్యశ్యామలం చేస్తారని తెలియజేసుకున్నాను. సార్ తోటి నాకు ఒక జరిగిన అనుభవం మీ ముందు చెప్పదలుచుకున్నాను. సార్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు బెల్లంకొండ సత్తనపల్లి కాడ ఒక అబ్బాయిని మీరు మీకోసం కార్యక్రమంలో వస్తుంటే అక్కడ మీరు మా ద్వారా మాట్లాడిచారు మైకిచ్చి. సార్ ఒక అబ్బాయి చనిపోతుంటే తల్లి బాధపడి భుజాల మీద ఎక్కించుకుని వస్తే అప్పుడప్పుడు స్పాట్లో 20,000 క్యాష్ ఇచ్చి ఆ అబ్బాయికి హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్కి పంపించి అన్ని ట్రీట్మెంట్ ఇప్పించి పంపించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారి మనసును మెచ్చిపోకుండా ఉండలేను. అలాగే ఇవాళ ఆ బాబు 14 ఏళ్ల బాబుకు మీరు స్పాట్లో 20,000 ఇచ్చారు, తదనంతరం ఎన్టీఆర్ భవన్ పంపించి శస్త్రచికిత్స చేపించి అబ్బాయికి బాగు చేస్తే ఇవాళ అబ్బాయి బైక్ మెకానిక్ షాప్ పెట్టుకుని మీ పేరు చెప్పుకుంటూ బతుకుంటారు. సార్ గుంటూరు జిల్లా పెద్దపూరకాడ స్కాన్ సెక్షన్ బెల్లంకొండ సార్, మీతో నేను డైరెక్ట్ ముఖాముఖి మాట్లాడాను సార్. థ్యాంక్ యూ సార్. ముందుగా అందరికి నమస్కారములు. గౌరవనీయులైనటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, మన ఒంగోలు జిల్లా కలెక్టర్ అయిన తమీం హన్సారియా మేడం గారికి, మరియు వేదిక మీద విచ్చేసినటువంటి ఎంతో మంది మహనీయులందరికీ, ఈ సభకు విచ్చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలని తెలియజేస్తున్నాను. నేను ఈ సందర్భంగా చెప్పవలసిన విషయం ఏంటంటే, గత ప్రభుత్వ హయాంలో మెగా డిఎస్సి అని చెప్పేసి 4 సంవత్సరాల పరిపాలన జరిగిపోయింది. ఇంకా 6 నెలల్లో ఎలక్షన్స్ ఉంటున్నాయి అనగా టెట్ డిఎస్సి రెండు ఒకేసారి నోటిఫికేషన్స్ వేశారు.
టెట్ ఎగ్జామ్ అప్లై చేశాం, రాశాము, క్వాలిఫై అయ్యాము, కానీ దాన్ని డిస్క్వాలిఫై చేసేశారు.